భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు PSLV-C50 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. సమాచార వ్యవస్థ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన CMS-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ శాటిలైట్ సి బ్యాండ్ సేవల విస్తరణకు దోహదపడనుంది. CMS-01 ఇస్రో చరిత్రలో 42వ సమాచార ఉపగ్రహం. 1410 కిలోల బరువు కలిగిన CMS-01 ఉపగ్రహం జీవితకాలం 7 ఏళ్లు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవులకు సమాచార వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడనుంది. 20.11 నిమిషాల్లో కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కాసేపట్లోనే ఈ ఉపగ్రహ ప్రయోగం ఉండబోతోంది అంటున్నారు, సాటిస్ఫాక్టరీగా ఉన్నారా ఇప్పటిదాకా? ఏర్పాట్లు, కౌంట్ డౌన్ వీటన్నిటిపైన ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు షార్ అంతరిక్ష కేంద్రం అయితే ఉందో శ్రీహరికోటలో, కరోనా టైంలో కూడా ఒక విపత్తు వచ్చిన టైంలో కూడా వాళ్ళ పనులు చేస్తూ దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఛాలెంజింగ్ గా తీసుకుని గతంలో అంటే ఇప్పటికే 50-50 రోజుల క్రితం ఒక ప్రయోగం చేశారు సక్సెస్ఫుల్ గా. PSLV-C49 అని ఒక రాకెట్ లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. 50 రోజుల తర్వాత మళ్ళీ PSLV-C50 దిగ్విజయంగా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు PSLV-C50 అంతరిక్షం రోదసిలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కౌంట్ డౌన్ కొనసాగుతుంది. నిన్న సాయం మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుంచి ఇప్పటివరకు కౌంట్ డౌన్ నిర్విరామంగా కొనసాగుతుంది. మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. ఎటువంటి విఘాతాలు లేవని చెప్పేసి అంతరిక్ష పరిశోధన సంబంధించి అధికార వర్గం, కీలక వర్గాలు ఇప్పటికే చెప్పాయి. ఏదైనా అంతరిక్ష విఘాతాలు లేకుండా సక్సెస్ఫుల్ గా లాంచ్ చేస్తామనే ఒక సంసిద్ధత యంత్రాంగం మొత్తం చెప్తుంది, సైంటిస్టులు చెప్తున్నారు. దీని ద్వారా ఏదైతే ఉందో PSLV-C50 ద్వారా 50 లాంచ్ వెహికల్ లో ఈసారి CMS-01 ని సక్సెస్ఫుల్ గా కనుక ప్రవేశపెడితే కమ్యూనికేషన్ కి సంబంధించి ఏ ఇబ్బందులు లేకుండా, అంటే గతంలో 2011లో GSAT-12 ని ప్రవేశపెట్టడం జరిగింది కమ్యూనికేషన్ సంబంధించిన శాటిలైట్. ఆ శాటిలైట్ మీద ఇప్పటి వరకు మన భారత భూభాగంలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంటర్నెట్ కి సంబంధించింది కానీ ఫోన్ టెలిఫోన్ కి సంబంధించిన ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. అయితే 2011లో ప్రవేశపెట్టిన GSAT-12 డేట్ టైం ముగుస్తుండటంతో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసేందుకు ఇప్పుడు PSLV-C50 ప్రవేశపెట్టినటువంటి ఈ CMS-01 ని సక్సెస్ఫుల్ గా రీప్లేస్ చేసినట్లయితే కనుక భారతదేశం భూభాగంతో అంటే లక్షద్వీప్, అండమాన్ నికోబార్ సహా ఈ భూభాగం మొత్తం మీద ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం కూడా బలపరిచి దానికి ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా చేసేందుకు అంతా సిద్ధం చేశారు. బిందు శ్రీనివాస్, ఇప్పుడు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వీటికి కమ్యూనికేషన్ వ్యవస్థని, నిరంతరాయ సేవల్ని ఆ మధ్యనే మోదీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి, సో మరింత మెరుగవచ్చు అని చెప్పొచ్చా? ఎలాంటి, ఎంతవరకు కీలకం ఇస్రోకి ఈ ప్రయోగం? ఎందుకంటే దీని స్ట్రెంగ్త్ చేస్తుంది ఖచ్చితంగా. లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ ఎట్లాగో భారత భూభాగం మీద ఇప్పటికే ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్ గా కమ్యూనికేషన్ వ్యవస్థ రన్ అవుతూ వస్తుంది. దాన్ని ఇంకా మరింత స్ట్రెంగ్తన్ చేసి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థని బలపరచాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ PSLV-C50 ఉన్నటువంటి CMS-01 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసేందుకు మొత్తం కూడా షార్ కేంద్రం శాస్త్రవేత్తలంతా కూడా సక్సెస్ఫుల్ గా చేసేందుకు నిర్విరామంగా కృషి చేసి కరోనా టైంలో కూడా ఎక్కడ కూడా దీనికి బ్రేక్ లేకుండా అంటే 50 రోజుల క్రితం ఎప్పుడైతే దాని PSLV-C40 ప్రవేశపెట్టడం ఆ తర్వాత ఇప్పుడు C50 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.